చెయ్యాలి రోజు గోడప్పు అప్పాలి నీకు కనువిప్పు ఫ్రెండ్స్ సార్ డెమో వీడియో చూస్తున్నారు కదా మీకు స్క్రీన్ మీద ఓన్లీ ఈ యానిమేషన్ కాకుండా ఓన్లీ లిరికల్ తోటి కూడా చేసిన లిరికల్ తోటి అది చాలా బాగుంటుంది అది ఓకే మీరు ట్రై చేయండి మీకు నచ్చితే ఓకే నా చాలామంది ఇంకా అల్లు అర్జున్ సార్ వీడియోసే చేస్తున్నారు అలా ఏం లేదు నాకు ఎగ్జాంపుల్గా ఫోటో దొరికాయి అందుకోసం చేస్తున్నాను అంతే మనకు ఎవరు హీరో మనకు ఇది కించపరచడం లేదు అందరూ చాలా ఇష్టమే ఓకేనా వీడియో వరకు చూడండి ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి సింగిల్ ఫోటో అంటే కీ యానిమేషన్ లేకపోతే నార్మల్గానే చేసుకోండి ఓకే నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో ఆ యాప్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను పైన పిన్ ఆప్షన్ దగ్గర ఉంది చెక్ చేసుకోండి చాలామందికి పిన్ ఆప్షనే వస్తలేదని అంటున్నారు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థమయ్యలేదు ఇది ఒకటి పిన్ అంటే చాలామందికి పైన పిన్ టాప్లో ఉంటుంది అది అయితే వస్తలేదు అని అంటున్నారు మీకు రాకపోతే ఒకసారి చెప్పండి నేను డైరెక్ట్గా మీకు ఇక్కడే డిస్క్రిప్షన్లో సెండ్ చేస్తాను ఓకేనా చెప్పండి ఓకేనా ఇంకోటి ఫాంట్ యాడ్ చేసుకోండి ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇంకోటి ఫాంట్ నేను చాలా వీడియోలో యూజ్ చేసిన నిన్న మొన్న ఇంతకుముందు కూడా యూజ్ చేసిన కాబట్టి మ్యాక్సిమమ్ మీ చాలా దగ్గర మ్యాక్సిమమ్ ఉంటుంది ఓకే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిస్క్రప్షన్లో బీచ్ మార్క్ మాత్రమే ఇచ్చాను మళ్ళీ సెక్యూప్యాట్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే సెక్యూప్యాట్ ఇందులో యూసే కాదు కాబట్టి ఇవ్వలేదు వేస్ట్ మనకు తీసుకున్నప్పుడు ఓకే ఇలాగైతే ఉంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు మీ యొక్క నార్మల్ ఫోటో యాడ్ చేసినా నో ప్రాబ్లం బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు మీరు అల్ అర్జున్ సార్ ఫోటో చూశారు కదా అది అయితే ఒక పిఎన్జి ఫోటో ఉంటుంది ఓకే ఆ పిఎన్జి ఫోటోని పెట్టాను నేను దానికోసం ఏం లేదు ఒక షేప్ తీసుకోండి ఈ ఫోటోని ఇలాగే ఈ షేప్ని ఇలాగైతే జూమ్ స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సారీ సారీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి డివల్ కలర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సెంటర్ కలర్ ఆప్షన్ ఉంది కదా ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెంటర్ని ఓకే ఇప్పుడు మనం ఈ ఏదైతే లైన్ కనిపిస్తుందో ఈ లైన్ని సెంటర్లో తీసుకురండి తీసుకువచ్చిన తర్వాత ఇలాగైతే పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు బ్లాక్ కలర్ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ని మీరైతే వైట్ కలర్గా మార్చుకోండి దాని తర్వాత వైట్ కలర్ ఏదైతే ఉందో రైట్ సైడ్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే వైట్ పక్కన ఒకటి కొంచెం డార్క్ కలర్లో ఒకటి ఉంటుంది దాని పక్కన ఇంకో డార్క్ ఉంటుంది ఇది పెట్టుకోండి ఓకేనా సెకండ్ డార్క్ అయితే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో అయితే ఇమేజ్ అయితే పెట్టుకోండి ఇలా ఓకే ఇలాగైతే పెట్టిన తర్వాత ఇప్పుడు దీని అయితే లాస్ట్ రోక్ అయితే జరుపుకుందాం ఒకవేళ మీ యొక్క నార్మల్ ఫోటో పెట్టినా కూడా చాలా ఈజీగానే సెట్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా ఓకే నేను ఎగ్జాంపుల్గా ఇది పెడుతున్నాను ఎందుకంటే మనం నార్మల్గా ఫొటోస్ అనేది చాలా ఫొటోస్ యూజ్ చేసినాం కొంచెం లుక్ అనేది వస్తలేదు ఒకటి రెండు వీడియోస్కి అయితే ఓకే మళ్ళీ మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుందని దాని అయితే స్కిప్ చేసేసిన ఓకే ఇప్పుడు కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీరు పిఎన్జి ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఓకే పిఎన్జి ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత పిఎన్జి ఫోటో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంది వేరేది వేరేది పెట్టి చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు ఇది ఉంది ఓకేనా దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేసుకొని కొంచెం కిందికి పెట్టుకోండి ఓకే ఇలాగైతే పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు షార్చురేషన్ సర్చ్ చేయండి ఎస్సీ షార్చ్యురేషన్ సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీన్ని షార్చ్యురేషన్ టోటల్ డిగ్రీస్ చేసుకోండి ఓకేనా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు కొంచెం జూమ్ చేసినా కూడా నో ప్రాబ్లం బాగానే ఉంటుంది ఓకే దీన్ని లాస్ట్కి అయితే జరుపుకోండి ఓకేనా ఇలా ఓకే ఈ ఫోటోని డిలైట్ చేస్తున్నాను నేను అలాజిన సార్ ఫోటోని పెడతాను బాగా ఉంది సెట్ అవుతుందని అనిపిస్తుంది ఓకే ఇప్పుడు సెట్ అయింది ఓకేనా ఓకే మీరు ఎవరి ఫోటోలు అయినా పెట్టుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా బ్లాక్ అండ్ వైట్లో ఇలా తీసుకోవాలనేది చెప్పాను మీకు ఓకేనా ఇప్పుడు మనకు లిరిక్స్ అనేది మొత్తం కనిపిస్తుంది ఇక్కడ మీకు చాలా బాగా ఉంటుంది ఓకేనా ఇక్కడ మీరు పిఎన్జి ఫోటోని కింద డౌన్లో పెట్టుకున్న నో ప్రాబ్లం టాప్లో ఉన్న కూడా నో ప్రాబ్లం అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా మీ చేసి అది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామండి మెయిన్ ఏంటంటే దీనికి నేను కీ యానిమేషన్ ఇవ్వలేదు ఎందుకు ఈ యానిమేషన్ ఇవ్వలేదంటే నేను ఇక్కడ చెప్తాను కాబట్టి ఇవ్వలేదు ఎందుకంటే చాలామందికి కొంచెం టూటోరాలు చెప్పండి మీరు మొత్తం ప్రీసెట్ వేస్తే మేము ఏం నేర్చుకుంటామని అన్నారు కాబట్టి ఓకే ఒక టూ మినిట్స్లో నేను చెప్పేస్తాను పెద్ద లెంత్ అయితే చేయకుండా ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు అబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కెమెరా ఆప్షన్ యాడ్ చేసుకోండి ఓకేనా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కెమెరా ఆప్షన్ని సెలెక్ట్ చేసి కెమెరా ఆన్ చేసి ఓకే ఇప్పుడు మనకు ఈ మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి స్టార్టింగ్లోనే ఒక కీ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ వై జెడ్ అని ఉంటుంది జెడ్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ చేసుకోండి జూమ్ చేసి ఏదో ఒక సైడ్ పైన టాప్లో పెట్టుకోండి ఈ సైడ్ పెడుతున్నాను ఓకే పెట్టిన తర్వాత కరెక్ట్గా బీట్ మార్క్ ఉంటుంది ఈ బీట్ మార్క్ ఎందుకు పెట్టారంటే మీరు కనిపిస్తూ కాకూడదని బీట్ మార్క్ పెట్టాను ఓకేనా మళ్ళీ ఇంకో కీఫీమ్ యాడ్ చేసి ఈ టెక్స్ట్ దగ్గర తీసుకురండి ఇలా ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇలా వచ్చింది కానీ అంత స్లోగా వస్తే ఏమవుతుందంటే ఆ లుక్ అనేది రాదు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మీరు అంత స్లోగా వస్తే మనకు లుక్ ఏం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు కీ పే కీఫేం పక్కన ఈ కరువు ఆప్షన్ ఉంటుంది ఈ కరువుని రెండుని పైన ఒక మూల సైడ్ జరుపుకోండి ఇప్పుడు చూద్దాం ఇలా ఓకేనా ఇలా వచ్చింది ఇంకా దీనికి మళ్ళీ ఇంకా సూపర్ లుక్ రావాలంటే మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ ఒక వెళ్ళి త్రీడీ కెమెరా సెలెక్ట్ చేసి మోషన్ బ్లర్ ఇక్కడ మనం సర్చ్ బార్లో మోషన్ బ్లర్ యాడ్ చేసిన తర్వాత మోషన్ బ్లర్ని ఒక వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ పెట్టుకోండి ఇప్పుడు చూద్దాం చూడండి కొంచెం ఫాస్ట్గా వచ్చింది ఇలా మోషన్ బ్లర్ యాడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఓకేనా ఇలా ఓకేనా దానికి ఇంకా యానిమేషన్ కూడా చెప్పాలి మీకు ఇప్పుడు ఇంకో కీ ఫేమ్ దగ్గర వచ్చి ఇంకో టెక్స్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి మీరు ఇలా ఇక్కడ పెడుతున్నాను ఓకే దీన్ని కూడా కరువులోకి వెళ్ళి రెండు కరువు పెంచుకున్నా మళ్ళీ ఇంకో కీ ఫేమ్ ఇంకో మా దగ్గర వచ్చి ఇంకో టెక్స్ట్ ఎక్కడ ఉందో చూసుకుంటా ఎక్కడుందబ్బా ఇది నిమిషం ఇక్కడ ఉంది ఉంది యాడ్ చేద్దాం మళ్ళీ చూసారు కదా ఇలా దాని తర్వాత ఇంకోటి ఇంకో టెక్స్ట్ టెక్స్ట్ చూసుకోండి మీరు మీరు ఎక్కువ కనిపిస్తూ అవ్వకూడదు అని టెక్స్ట్ పెట్టాను నేను ఎక్కడ కావాలంటే ఎక్కడ పెట్టాను మీరు చేంజ్ అయినా చేసుకోవచ్చు కరువు మాత్రం యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూపిస్తాను ఇలా వచ్చిందనేది ఇలా ఓకే దాని తర్వాత ఇలా దీని కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు మీ మీకు చాలా ఈజీగానే ఉంటుంది పెద్దగా ఇది మీరు టఫ్ అని అనుకోవద్దు ఓకేనా చాలా ఈజీ ఉంటుంది ఓకే లాస్ట్లో మాత్రం ఒకటి చెప్తాను ఎక్కడంటే ఎక్కడంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు టెన్ సెకండ్ దగ్గర లెవెన్ సెకండ్ దగ్గర నుంచి ఫోటో మొత్తం రివీల్ అవ్వాలి మనకు ఓకేనా ఏదైతే ఫోటో ఉందో క్యాండేట్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని కీ ఫేమ్ ఇక్కడ పెట్టి లాస్ట్లో వచ్చి దీనికి మొత్తం ఎక్స్వైజ్ ఎట్లో ఇలాగైతే తీసుకోండి ఎందుకంటే లిరికల్ ఆటోమేటిక్గా వస్తుంది అది ఓకేనా ఇలా టోటల్ బాగానే ఉంటుంది మీరు కీ యానిమేషన్ చేసుకునే మీకు తెలిసిపోతుంది పెద్దగా ఈ అవలసిన అవసరం లేదు కావాలంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఇస్తాను అట్లేం లేదు కానీ చెప్తున్నాను ఓకేనా ఇంతే ఉంటుంది అక్కడనే టెన్ సెకండ్ దగ్గరనే ఒక సేప్ యాడ్ చేసుకోండి ఇంకా లుక్ అయితే బాగుంటుంది చాలా ఈజీ మెథడ్ ఇది మనం త్రీ ఫోర్ డేస్ నుంచి ఇవే కొన్ని చేస్తున్నాం ఓకేనా మీకు నచ్చితే ట్రై చేయండి నచ్చకపోతే వదిలేసేయండి ఇంకా కావాలంటే కామెంట్ అయితే చెయ్యండి ఈ వీడియోని సేవ్ చేసుకోండి జీ